హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టిన డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనం దశాంశ భిన్నాల్లో కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 101 పూర్ణాంకం 27/100 యొక్క దశాంశ రూపం ఎంత అన్నాడు. సో కింద చూడండి, ఎప్పుడైనా ఒకటి పక్కన ఇలా సున్నాలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా చేయాలన్నమాట. సో దాన్ని దశాంశ రూపంలో మార్చడానికి మనకు ఈజీగా ఉంటుంది అనమాట. అదే 2, 3 ఇక్కడ ఒకటి తప్ప 2, 3, 4 కానీ ఉంటే సో దాన్ని దశాంశ రూపంలోకి ఇట్లా డైరెక్ట్ మార్చడానికి వీలుండదు అనమాట. సో ఇప్పుడు ఒకటి పక్కన అన్ని సున్నాలు ఉన్నాయి కాబట్టి సో దీన్ని డైరెక్ట్ షార్ట్కట్లో ఎలా చేస్తారో చూడండి. సో ఇక్కడ 101 అనేది పూర్ణాంకంలో ఉంది. సో ఫస్ట్ 101 తీసుకోవాలన్నమాట. సో ఒకటి పక్కన అన్ని సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం 101 తీసుకొని దీని పక్కన మనం ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు తీసుకోవాలంటే 1, 2, 3, 4, 5 స్థానాలు కాబట్టి పాయింట్ తర్వాత 5 స్థానాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ పైన 27 ఉంది. సో 27 అంటే 1, 2 స్థానాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా 3 స్థానాలు కావాలి. సో మనకు 3 స్థానాలు కావాలంటే 3 స్థానాలకు 0 పెట్టుకొని తర్వాత 2 స్థానాల్లో 2, 7 రాస్తే సో ఇదే 101 పూర్ణాంకం 27/100 యొక్క దశాంశ రూపం అవుతుంది అనమాట. సో ఇది 1 ఉండి సున్నాలు ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలన్నమాట. సో 1 ఉండి మిగతా ఎన్ని సున్నాలు ఉన్నా మనకు సంబంధం లేదు, అదే 2 ఉండి సున్నాలు ఉంటే ఇలా చేయకూడదు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 0.36 లఘురూప భిన్నంగా రాస్తే దానిలోని లవహారాల మొత్తం ఎంత అని అడిగిండు. సో 0.36 సో దీన్ని భిన్న రూపంలో రాస్తే ఇప్పుడు పాయింట్ తీసేసి రాయండి. పాయింట్ తీసేస్తే ఇది 36 అవుతుంది. పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 1, 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 1 పెట్టి 2 సున్నాలు పెట్టుకోవాలి. ఎన్ని స్థానాలు ఉంటే పాయింట్ తర్వాత అన్ని సున్నాలు పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొట్టండి, 4×9=36, 4×2=8, 4×5=20. సో 9/25. సో 9 అనేది లవం, కిందిది హారం, 25 అనేది హారం. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు, లవహారాల మొత్తం ఎంత అని అడిగిండు. 9+25 ఎంత వస్తుంది? 34 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 1 గంటలో 1 సెకండ్ ఏ దశాంశము అని అడిగిండు. సో 1 గంటలోనట 1 సెకండ్ అనేది ఏ దశాంశము అని అడిగిండు. సో 1 గంట అంటే మనకు 60 నిమిషాలు అన్నమాట. సో 60 నిమిషాలు, 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు అన్నమాట. 60 సెకండ్లు అన్నమాట. సో ఇప్పుడు గంట 1 గంటకి ఎన్ని సెకండ్లు? ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. సో నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు అనమాట. సో ఇప్పుడు 1 గంటకి ఎన్ని సెకండ్లు అంటే 3600 సెకండ్లు. అంటే 1 గంట/3600 సెకండ్లు అనమాట. సో దీన్ని దశాంశ రూపంలోకి మార్చాలంటే 1ని 3600 తోటి భాగించాలన్నమాట. 3600 తోటి భాగించాలి. సో ఇక్కడ 1 ఉంది, 3600 లెక్కలు 1 ఉంటుందా? ఉండదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. 3600 లెక్కలు ఇంకో 10 ఉంటుందా అంటే ఉండదు, ఇంకో 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. సో మరి 100 ఉంటుందా 3600 లెక్కలు అంటే? ఉండదు. సో మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. మరి 3600 అలా 1000 ఉంటుందా? ఉండదు కాబట్టి ఇంకో 0 పెట్టుకొని ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుంది? 10,000. సో 3602/7200. సో 0 × 0 = 0, 0 × 0 = 0. ఇక్కడ దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 2 పోతే 8, ఇక్కడ 1 పోతే 9 ఉంటే 9 నుంచి 2 పోతే 7 పోతే 2. సో 2800. సో నెక్స్ట్ మళ్ళీ 3600 లెక్కలో 2800 ఉంటుందా అంటే? ఉండదు, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవచ్చు అనమాట. సో 36,252. సో 2 సున్నాలకి 2 సున్నాలు. సో 2,25,200 అనమాట. సో 3600/7,25,200. 0 × 0 = 0. ఇక్కడ దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 2 పోతే 8,
ఇక్కడ ఏడు ఉంటుంది, ఏడింటి నుంచి ఐదు పోతే రెండు, సో 28 వస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంది కాబట్టి సున్నా తీసుకుంటే సో ఇది 7 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 0.00027 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో 27 అనేది మన ఆన్సర్, 0.0027 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. 47.2506 = 4a + 7b + 2c + 5d + 6e అయిన 5a + 3b + 6c + d + 3e విలువ ఎంత అని అడిగాను. సో ఇప్పుడు దీన్ని విడదీసి రాయండి. సో 47 ఏమని రాస్తానంటే 40+7గా రాస్తాం. సో నెక్స్ట్ ఇది పాయింట్ టూని ఏమని రాస్తామంటే 0.2గా రాస్తాం ప్లస్, మరి ఇక్కడ 0. ఇక్కడ 2 రాసినాం, మళ్ళీ ఇక్కడ 5 రాయాలంటే 0.05 అన్నమాట. నెక్స్ట్ ఆర్ని ఏమని రాస్తామంటే 0.0006 అనమాట. సో ఈ మొత్తాన్ని కొడితే నీకు మళ్ళీ ఇదే వస్తుంది. సో నేను దీన్ని ఇలా విడదీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లేస్లో 4a ఉంది కదా, ఇక్కడ 40 ఉంది, అంటే 4a = 40 అనమాట. సో 4a = 40 అంటే a = ఏమవుతుంది, 4 × 1 = 4, 4 × 10 = 40, a = 10 వస్తుంది అనమాట. సో ఇక్కడ 7/b అంటే ఇక్కడ 7 ఉంది, 7/b = ఎంత 7. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ బీఈడి పోతే ఈ ఏడి వస్తుంది, అప్పుడు ఈ 7 × 7 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఈ బీఈడి పోతే b = 1 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ 2c = ఎంత ఉంది, 0.2 అనమాట. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 × 1 = 2, 2 × 1 = 2, అంటే c = 0.1 అనమాట. సో నెక్స్ట్ 5/d = ఎంత, 0.05 అనమాట. సో ఇప్పుడు 5 × 1 = 5, 5 × 1 = 5, సో ఈ డీ పోతే ఏమొస్తుందంటే d = 0.01 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 6e = ఇక్కడ ఏముంది లాస్ట్లో, 0.006 అనమాట. సో 6 × 1 = 6, 6 × 1 = 6, సో e = 0.0001 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు అన్ని వాల్యూస్ తెలుసు, మనల్ని ఏం కనుక్కోమన్నాడు. సో మనల్ని ఏం కనుక్కోండి, 5a + 3b + 6c + d + 3e విలువ కనుక్కోమను. 5a అంటే ఏ అంటే ఎంత, 5 × 10 + 3b, 3b అంటే ఎంత, 1 × 1 + 6c, 6 × 0.1, అలా c అంటే 0.1, d అంటే 0.01 + 3e అంటే 0.001 అనమాట. సో ఇప్పుడు మనకు టోటల్గా ఏమొస్తుంది, ఇది 50, ఇక్కడ చూడండి 5/d = 0.05, సో ఈ డీ పోతే ఈ 0.05 అనేది ఇటు కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ 1 5 కు 5 క్యాన్సిల్ అయ్యి 1 5 × 1 = 5, 5 × 1 = 5, సో పైన 1 ఉంటుంది, కింద 0.01 ఉంటుంది అనమాట. సో ఈ 0.01 దీని దశాంశ స్థానాన్ని నుంచి మామూలుగా మారిస్తే ఇది 100 అవుతుంది అనమాట. సో సారీ అండి, ఇది 100 అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా డి వాల్యూ ఎంత, 100 అనమాట, ఇది కూడా 100. ఇప్పుడు ఇదేమవుతుంది, 5 × 10 = 50, 3 × 1 = 3, 53 + 100 ఎంత, 153 పాయింట్. ఇవన్నీ పాయింట్ వాల్యూ కాబట్టి పాయింట్, 6 × 1 = 6. సో ఇదేమవుతుంది, 6 × 1 = 6 అంటే 0.6 అవుతుంది. సో ఇక్కడ 0.6 అవుతుంది. ఇదేమవుతుంది, 3 × 1 = 3, ఇదేమవుతుంది 0.003 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మధ్యలో 3 సున్నాలు రావాలి, 0 0, సో 3 × 1 = 3. టోటల్గా ఏమవుతుంది, 153.600003 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ క్లాస్, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.